హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సై టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు నేను మీకు నా చిన్ననాటి మెమొరీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను ఇల్లు సర్దుతూ ఉంటే నాకు ఫొటోస్ కనిపించాయి. అండ్ నేను ఎప్పుడైనా ఎంత బాధలో ఉన్నా కూడా నేను నా మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. అప్పుడు మైండ్ రిలీఫ్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు నాకు ఆ ఫొటోస్ కనిపించడంతో సో ఇంకా నా చిన్ననాటి ఫొటోస్ మీకు చూపిద్దామనేసి నేను కలెక్ట్ చేశాను కొన్ని. అందులో కొన్ని పిక్ చేశాను. అండ్ ఈరోజు ఈ వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏదన్నా సజెషన్ ఇవ్వాలనుకున్నా, చెప్పాలనుకున్నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, ఇంకా ఈరోజు వీడియో చూసేద్దామా. ఇవండి నా చిన్ననాటి ఫొటోస్. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సో సెలెక్టెడ్ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను మీకు చూపిద్దామని. అండ్ ఇది ఫస్ట్ ఫోటో. ఇది నేను చిన్న ఉన్నప్పుడు నా 21st డే అప్పటిది. చూడండి, మా డాడీ, మా మమ్మీ, చిన్న నేను 21 డేస్ ఉన్నాను అప్పుడు. చూడండి ఎంత లా ఉన్నానో. మా అబ్బాయి అయితే చాలా సన్న ఉంటాడు ఇప్పటికీ కూడా. నేనైతే ఫుల్ లా ఉండేదాన్ని చిన్నప్పుడు. చూడండి, ఇది నా 21 డేస్ అప్పుడు. అండ్ ఇక్కడ ఇది కూడా నా 21st డే అప్పుడే అండి. తిను మా నానమ్మ, తిను మా చిన్న నానమ్మ, మా అత్తయ్య, ఇప్పుడు మేము మేనే వాళ్ళం అని చెప్పాం కదా, మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ, మా ఆంటీ, ఆంటీ అనే పిలుస్తాం చిన్నప్పటి నుంచి. సో ఇంకా అదే అలవాటు అయిపోయింది. తిను అనమాట, తిన నానమ్మ, చిన్న నానమ్మ, డాడీ, మమ్మీ, నేను చిన్నప్పుడు. అండ్ ఇది కూడా నా 21 డేస్ అప్పుడే. ఇదంతా గ్యాంగ్. అండ్ ఇందులో స్పెషల్ పర్సన్ ఉన్నారు ఒకరు. సో అందుకోసం నేను ఈ ఫోటో తీశాను. ఎవరు చెప్పాలా? మా హస్బెండ్ చెప్పాను కదా, చిన్న మేనవాళ్ళమని, మా బావ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాడు. అప్పుడు జుట్టు ఎక్కువగా ఉంటుండే, రిబ్బన్ వేసుకుంటుండే జుట్టుకి, భలే ఆట పట్టించేవాళ్ళం. చూడండి భలే ఉన్నాడు. చూడండి ఇక్కడ మా హస్బెండ్, తిను మా పెద్ద బావ అన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య పెద్ద బావ, మా హస్బెండ్. ఇది నేను. చూడండి ఎలా చూస్తున్నారో. ఇదంతా ఇంకా మా అక్కలు, అన్నయ్యలు, వీళ్ళు మా గ్యాంగ్ చిన్నప్పుడు. భలే ఉన్నారు కదా మా హస్బెండ్. అండ్ ఇంకా ఇంకా ఫొటోస్ ఉన్నాయి కానీ అవి మా ఇంట్లో ఉన్నాయి. సో అవి ఇక్కడ ఇది ఒకటే దొరికింది మీకు చూపించడానికి. అండ్ ఇది నేను ఎంత 6-7 మంత్స్ ఉన్నప్పుడు అనమాట. చూడండి ఎంత లా ఉన్నానో. నన్ను అయితే అసలు చిన్నప్పుడు ఎవరు ఎత్తుకోపోయే వాళ్ళంట, ఇంత లా ఉన్నది అమ్మో అనేసి కింద కూర్చోబెట్టి ఆడిపించే వాళ్ళంట, అంత లా ఉండేదాన్ని నిజంగా. చూడండి చబ్బీ చబ్బీగా సూపర్ క్యూట్గా ఉండేదాన్ని. అండ్ ఇది నా 1 ఇయర్ బర్త్డే. చూడండి ఇక్కడ నేనున్నాను మమ్మీ, 1 ఇయర్ బర్త్డే ఇది. అప్పుడు మా డాడీ పోలీస్ కదా, ఇంకా వాళ్ళకి డ్యూటీస్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సో తను లేరు ఆ రోజు, అన్నీ ఇచ్చేసి డ్యూటీకి వెళ్ళారనమాట. ఇంకా మా మమ్మీ చేసింది. చూడండి నేను, ఇది నా ఫస్ట్ బర్త్డే. పోలీస్ వాళ్ళంటే ఇలానే ఉంటుందండి. చాలా వాటికి మిస్ అయ్యారు మా డాడీ. మా బాబు 21st డే రోజు కూడా లేరు, ఆ రోజు ఎలక్షన్స్ ఉండే. సో ఇంకా వెళ్ళిపోయారు, చాలా బాధపడతారు. ఇది నా ఫస్ట్ బర్త్డే. కేక్ ఎలా చూస్తున్నాను చూడండి, అప్పటి నుంచి కొంచెం ఫుడ్ అంటే ఇష్టం అన్నమాట. సో కేక్. అండ్ ఇంకొకటి చూపించాలి, అల్టిమేట్. ఇది నా సెకండ్ బర్త్డే. సో ఫస్ట్ బర్త్డేకి మా డాడీ లేరు కదా, అక్కడ డ్యూటీకి వెళ్ళారు. సో సెకండ్ కొంచెం పెద్దగా చేశారు. ఇంకా చెప్పింది, ఇంకా తెలియంది ఏంటంటే పోలీస్ వాళ్ళది ఇంకా టైమింగ్స్. సో ఇంకా నా బర్త్డే అన్నీ మా మమ్మీ అరేంజ్ చేసిన తర్వాత నైట్ చూసుకుంటూ ఉండేసరికి నైట్ 9 o'clock వచ్చారట డ్యూటీ అయిపోయిన తర్వాత. అప్పటికి నాకు ఇలా నిద్ర వస్తూనే ఉంది. అండ్ ఇంకా నైట్ 9:30 ఆ టైంలో చూడండి నేను నిద్రపోతున్నాను, కూర్చొని కూడా నిద్రపోతున్నాను, నాకు అంత నిద్ర వస్తుంది. ఆ టైంలో మేము ఇంకా కేక్ కటింగ్ చేపించారు నాకు. అండ్ ఇంకా చూపిస్తాం వేరే ఫొటోస్ ఇంకా ఉన్నాయి. ఇది ఆ టైంలో అండి.
అండ్ నెక్స్ట్ మాది చెవులు చెవులు కుట్టించే ఫంక్షన్ ఉంటుంది కదా, ఇది మేము మా అమ్మమ్మ మా చెల్లి చూడండి ఎలా ఉందా క్యూట్గా రౌడీ. అండ్ ఇక్కడ నేను మా మమ్మీ వాళ్ళే ఉన్నాను. అప్పుడు నేను అప్పుడు మేము సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాము చూడండి, నా ఊళ్ళో ఉంది ఇది. చిన్నప్పుడు ఎక్కువగా మేము సేమ్ డ్రెస్సెస్ వేసుకునేవాళ్ళం. అండ్ ఒక నాకు చెవులు కుట్టించేది ఫోటో అతుక్కుపోతుందండి, అసలు ఇది ఎలా పాడైందో తెలియదు కానీ ఇది నాది చెవులు కుట్టించేటప్పుడు. ఏమైంది అంటే మా డాడీ ఇంకా హౌస్ లైన్ ఉంటాడు కదా, అండ్ ఈ ఫోటో చూడండి నాకు చెవులు కుట్టేటప్పుడు ఇది పాడైపోయింది, ఫోటో అంతా వాటర్ పడ్డట్టున్నాయి. ఇది నాకు చెవులు కుట్టించేటప్పుడు మా డాడీ పక్కనుండి నా కూతురికి నొప్పి రావద్దు, నొప్పి వస్తుంది పని చెప్తా అని చెప్తే హౌస్ లైన్ వణుక్కుంటూ కుట్టాడు. నాకు ఫుల్ నవ్వు వస్తుంది మా డాడీ పక్కన చెప్తూ ఉన్నా కొద్దీ, నేను నవ్వుతూ ఉన్నాను చూడండి కనిపిస్తుందా ఈ వీడియోలో. అట్లా నాకు అసలు పెయినే తెలియలేదు, అంత ఈజీగా కుట్టేశాడు. ఇంకా నేను సైకిల్ నేర్చుకుంటున్నాను అనమాట, సైకిల్ నేర్చుకునేటప్పటి ఫోటో ఇది. నాకు తొక్కడం రావట్లేదు, మా అన్నయ్య తీశాడు ఈ పిక్. చూడండి కింద పడుతూ ఉన్నాను తొక్క రాకుండా. అప్పుడు మా డాడీకి అన్నీ నేర్పించాలి ఆడపిల్లలకు అనేసి ఉంటుంది. సో ఇంకా నేను కారు కూడా నేర్పించారు, ఇది సైకిల్ అన్నమాట. ఇవన్నీ చూస్తుంటే ఎందుకో నవ్వొస్తూ ఉంటుంది, చిన్నప్పుడు మనం ఎలా ఉన్నాము ఏంటి అని. ఇంకా నా బర్త్డే, మేము పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళము, వీళ్ళంతా అక్కడ పిల్లలు అన్నమాట, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. తిను నా క్లాస్మేట్ అండ్ తిన్ రెడ్ డ్రెస్ ఆమె కూడా నా క్లాస్మేట్ అనమాట. ఇక నేను ఇక్కడ ఉన్నాను చూడండి, చిన్న పిలకలు వేసుకొని వాళ్ళే ఉన్నాను కదా. ఇక మా చెల్లి చూడండి అందరినీ గ్యాదర్ చేస్తూ ఉంటుంది, గ్యాంగ్ రండి 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 అని గ్యాదర్ చేస్తూ ఉంటుంది. తిను చిన్నప్పటి స్వీట్ మెమొరీస్ ఇవన్నీ. వీళ్ళు ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఆల్మోస్ట్ చాలా పెద్దగా అయిపోయారు అందరూ. అండ్ ఇది నాది 9th ఇయర్ బర్త్డే అనుకుంటా, 9th బర్త్డే. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈరోజు మా మమ్మీ నన్ను ఫుల్ కొట్టింది. ఇంటి పక్కన అమ్మాయి నా క్లిప్ విరగొట్టింది అనమాట, మామూలుగా నా దగ్గరకు వచ్చేసి ఆడుకుందాం అది ఇది అని చెప్పేసి నా క్లిప్ విరగొట్టింది. మా మమ్మీ అప్పుడే తీసుకొచ్చింది పెట్టుకోవడానికి సాయంత్రం బర్త్డే కని, నేను విరగొట్టేశాను. సో ఇంకా నన్ను ఒక్కటేసింది, ఏడ్చుకుంటూ వెళ్ళి ఫోటో దిగాను. నాకు అవసరం లేదు, నేను ఫోటో దిగను అని చెప్తే లేదు దిగాలి దిగాలి అంటే ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళేసి మనం పెట్టి ఫోటో దిగాను చూడండి అని ఉంది. అండ్ ఇంకా ఇది నా స్కూల్ ఫోటో చిన్నప్పటిది చూడండి, నేను ఇక్కడ ఉన్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఉండేదాన్ని. ఇంకా షూస్ వేసుకోవడం అంటే ఇప్పుడంటే అందరు వేసుకుంటున్నారు కానీ అప్పుడు అవసరమా అనేసి ఉంటుండే. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేసి షూస్ ఇప్పేశాను, ఫస్ట్ మార్నింగ్ కూర్చోబెట్టారు, తర్వాత ఎందుకో క్యాన్సిల్ అయింది. మళ్ళీ మధ్యాహ్నం అరేంజ్ చేస్తుంటే ఇంకా పొద్దున షూస్ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చోబెట్టారు, మధ్యాహ్నం షూస్ లేవు కదా ఇంక వెనక్కి వెళ్ళు 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 అనేసి ఇక్కడికి పంపించారు చూడండి. అప్పుడు అంతా కటింగ్ చిన్న కటింగ్ ఉంటుండే, ఫుల్ హెయిర్ పెరుగుతుండే నాకు అప్పుడు. ఇంకా ఇది వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు చూడండి, మా చెల్లి భలే ఉంది కదా ఈ డ్రెస్లో. ఇది నేను, ఇది మా పక్కన అబ్బాయి, దీనికి రాఖీ కట్టాను నేను. చూడండి మా చెల్లి కూడా నాకు నాకు అంటే మా చెల్లి కట్టించుకుంది, ఇద్దరం ఇద్దరికి కట్టాను. ఇదేంటి అంటే మేము ఇంకా రాఖీ కట్టేసుకొని బయట ఆడుకుంటూ ఉన్నాము. సో ఇంకా మా ఈ పోలీస్ క్వార్టర్స్ అని చెప్పా కదా, ఫోటో స్టూడియో స్టేషన్ ముందే ఉంటుంది. సో అంకుల్ ఎందుకో వచ్చారు, అంకుల్ అంకుల్ మమ్మల్ని ఫోటో తీయండి అని చెప్పేసి ఇది మేమే దిగాము. భలే ఉంది అసలు చూడండి, పిచ్చి పిచ్చిగా ఉన్నాము. ఇంకా ఆడుకుంటున్నాం కదా బయట, నార్మల్గా ఫోటో కోసం అయితే కొంచెం రెడీ అవుతుండే, నార్మల్గా ఆడుకుంటున్నప్పటి ఫోటో. ఇంకా అందుకే నా జుట్టు చూడండి ఎట్లా ఉందో. అండ్ ఇంకొకటి ఇది ఇది నా 8th ఇయర్ బర్త్డే, 8th కంప్లీట్ అయిన బర్త్డే. అప్పుడు చూడండి మేము చిన్నప్పుడు చెప్పాను కదా సేమ్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళం ఎక్కువగా. చూడండి వీడు మా పక్కన తమ్ముడు ఎలా చూస్తున్నాడో కేక్ని, వాడికి కేక్ పిచ్చి
అండ్ ఇంకా నేను చిన్న చిన్న పిల్లలకి నాకు పువ్వులు పెట్టు అని ఫుల్ అల్లరి చేస్తుంటుండే. అండ్ ఇంకా లాస్ట్ ఈ ఫోటో అండి, ఇది మా చెల్లి బర్త్డే రోజు. ఇక్కడ చూడండి, నేను నా మూతి చూడండి, లిప్స్టిక్. అప్పుడు మా డాడీకి లిప్స్టిక్ అంటే ఇప్పటికీ కూడా లిప్స్టిక్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మేమేమో లిప్స్టిక్ ఎంత కొనియమన్నా కూడా కొనియలేదు. కానీ లాస్ట్కి మేము ఎగ్జిబిషన్ వెళ్ళాము అక్కడ అనమాట, అయితే రింగ్స్ వేస్తారు కదా, అదే 10 రూపీస్కి రింగ్స్ ఇస్తారు. సో మేము అలా రింగ్స్ వేసాము, అందులో లిప్స్టిక్ వచ్చింది నాకు. సో ఇంకా నేను పూసుకుంటూ ఉన్నా కొద్దీ మా డాడీ తిడతా ఉంటారు. చూడండి ఎలా పూసుకున్నానో మొత్తం, భలే నవ్వొస్తుంది ఫోటో చూస్తుంటే. అండ్ ఇంకా ఇలాంటి ఫొటోస్ అన్నీ చాలా చాలా ఉన్నాయి నా దగ్గర. ఎందుకో మనసు బాధ అనిపించినప్పుడు అలాంటి ఇలాంటివి చూస్తుంటే ఇలా నవ్వొస్తూ ఉంటుంది. అన్నీ స్వీట్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, చిన్ననాటి మెమోరీస్ అన్నీ. అండ్ ఇంకా మీకు ఇలాంటి ఉండుంటాయి, ఇలాంటి మెమోరీస్ అన్నీ అన్నీ గుర్తు చేసుకోండి ఇంకా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.